కడపగడ్డపై అక్రమాల పుట, యోగి వేమన యూనివర్సిటీలో అంతులేని అవినీతి, డిగ్రీ కాలేజీల అఫిలియేషన్లలో అరాచకాలపై టీవీ 5 వరుస కథనాలు ప్రసారం చేసింది. భారీ స్కామ్ ను సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందుంచడంతో అధికారుల్లో కదలిక వచ్చింది. అవినీతి దందాకు పాల్పడిన కీలక అధికారిపై వేటుకు రంగం సిద్దమైంది. మరో 2 రోజుల్లో ఆ అక్రమార్కుడిని పదవి నుంచి సాగనంపేందుకు సమయం ఆసన్నమైంది. యోగి వేమన యూనివర్సిటీలో అక్రమాలు, అవినీతి అనుమతులపై టీవీ 5 వరుస కథనాలు, అక్రమాలపై రోడెక్కిన విద్యార్థులు, యూనివర్సిటీ పరిధిలో ప్రకంపనలు, కీలక అధికారిపై వేటుకు రంగం సిద్ధం. యోగి వేమన యూనివర్సిటీలో అఫిలియేషన్ అక్రమాలపై టీవీ 5 పరిశోధనాత్మక కథనాలు ప్రసారం చేసింది. డిగ్రీ కళాశాలల అనుమతుల మాటున జరుగుతున్న అవినీతి భండారాన్ని బట్టబయలు చేసింది. పక్కాగా సాక్ష్యాలు సేకరించి నకిలీ పత్రాలు ముందేసి ప్రహాసనంగా మారిన అనుమతుల ప్రక్రియను తోర్పారబట్టింది. కడప, ప్రొద్దుటూరు, రాయచోటి ప్రాంతాల్లోని అనేక కాలేజీలు అడ్డదారిన అఫిలియేషన్ తెచ్చుకున్నాయి. కొత్తగా డిగ్రీ కాలేజ్ పెట్టాలంటే నిబంధనల మేరకు రిజిస్టార్ పేరు మీద సంయుక్త ఖాతా తెరవాలి. గ్రామీణ ప్రాంతాల్లో 2 లక్షలు, పట్టణాల్లో 7.5 లక్షలు కార్పస్ ఫండ్ జమ చేయాలి. యూనివర్సిటీ అధికారులు కాలేజీలకు వెళ్లి మౌలిక వసతులు పరిశీలించి అన్ని సవ్యంగా ఉంటేనే అనుమతులు ఇవ్వాలి. కానీ ఇవేమీ జరగలేదు. కార్పస్ ఫండ్ విషయంలో పెద్ద ఎత్తున ఫ్రాడ్ చేశారు. బ్యాంకులో నకిలీ అకౌంట్లు తెరిచారు. ఖాతాల్లో చిల్లి గవ్వా లేకున్నా డబ్బు ఉన్నట్టు కలర్ జిరాక్సీలు సృష్టించి క్రిమినల్ నేరానికి పాల్పడ్డారు. ఏమాత్రం పరిశీలించకుండా ఫోర్జరీ సంతకాలు, జిరాక్స్ కాపీలను గుడ్డిగా ఆమోదించేశారు యూనివర్సిటీ అధికారులు. అటు కాలేజీ సొసైటీల పేరుతో ఉండాల్సిన భూములను సైతం తమ పేరు మీదే ఉంచుకున్నాయి కాలేజీ యాజమాన్యాలు. వీటన్నింటినీ సాక్ష్యాలతో సహా నిగ్గు తేల్చింది టీవీ 5. ఫోర్జరీ కుంభకోణాన్ని టీవీ 5 బాహ్య ప్రపంచానికి వరుసగా ప్రత్యేక కథనాలతో ప్రజల ముందుంచడంతో కూడా అవినీతి అధికారులు అక్రమార్కులైనటువంటి కళాశాలల యజమానులు బెంబేలెత్తిపోతున్నారు. తప్పుడు భూమి పత్రాలే కాదు, కార్పస్ ఫండ్లోనూ అక్రమాలకు ఒడిగట్టారు. ముఖ్యంగా టీవీ 5 ఈ ఉదంతాన్ని వెలుగులేక తేవడంతో ఫోర్జరీకి బదులుగా కూడా ఒరిజినల్ ఆస్తులతో రిజిస్ట్రేషన్ల కార్యాలయాలకు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. టీవీ 5 వరుస కథనాలతో యూనివర్సిటీ అక్రమాలపై విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాటానికి దిగారు. సిడిసి డిపార్ట్మెంట్ ఈరోజు పూర్తిగా అవినీతిమయంలో ఈరోజు మునిగి తేలుతుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు అఫిలియేషన్ విషయంలో లక్షల రూపాయలు చేతులు మారినాయి. అందుకు భాగంగా ఈరోజు 2-3-4-5 కాలేజీలకు కూడా ఈరోజు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ల్యాండ్ డాక్యుమెంట్స్ ఈరోజు అఫిలియేషన్ పొందే ప్రయత్నం జరుగుతా ఉన్నాయని చెప్పేసి చాలా వరకు బయటకు వచ్చిన పరిస్థితి. టీవీ 5 చొరవతో యోగి వేమన వర్సిటీ అధికారుల్లో కదలికొచ్చింది. కాలేజీల ఖాతాలను బ్యాంకు ధృవీకరణతో మళ్లీ సమర్పించాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా కాలేజీ సొసైటీల పేరు మీద నమోదైన భూముల డాక్యుమెంట్లకు సబ్ రిజిస్టార్ ధృవీకరణతో తిరిగి సమర్పించాలని నోటీసులు జారీ చేశారు. నకిలీ డాక్యుమెంట్లపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. మంత్రి గంటా శ్రీనివాస్ సైతం యోగి వేమన వర్సిటీ ఆగడాలపై ఆరా తీయడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అక్రమాల భాగోతం భారీగా ఉండడం, సాక్ష్యాలతో సహా టీవీ 5 కథనాలు ప్రసారం చేయడంతో ఉన్నతాధికారులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. అనుమతుల అక్రమాల్లో కీలకంగా వ్యవహరించిన అధికారిని పదవి నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. మరో 2-3 రోజుల్లో ఆ అధికారిని అఫిలియేషన్ బాధ్యతల నుంచి తప్పిస్తారని తెలుస్తోంది. అయితే ఒక్క అధికారిపై చర్యలతో సరిపెట్టకుండా ఈ అవినీతి భాగస్వామ్యులపై, సిబ్బంది అందరిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే అక్రమ మార్గంలో అనుమతులు తెచ్చుకున్న డిగ్రీ కాలేజీల గుర్తింపును రద్దు చేసి ఆ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అవినీతి అక్రమాల్లో ఏ విధమైనటువంటి చర్యలకు ఉపక్రమించలేదనేది యూనివర్సిటీ అధికారులు పూర్తి స్థాయిలో కూడా విమర్శల పాల్గొతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా ఈ మొత్తం వ్యవహారంపై కూడా ఇటు ప్రతిభావంతులు, ఉన్నత విద్యావంతులు పెద విరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అఫిలియేషన్ ప్రక్రియలో లొసుగులకు ఆస్కారం లేని చట్టాలను తీసుకురావాలని, నియంత్రణ వ్యవస్థలో నిక్కచ్చిగా అధికారులు వ్యవహరిస్తేనే ఇటువంటి అవినీతికి ఆస్కారం ఉండదని కూడా వారు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో రమణారెడ్డి, టీవీ 5, కడప జిల్లా నుండి.